చూసుకోవచ్చు. సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంది కదా. సో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, అలాగే టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, అంటే ఒక సెట్ ఒరిజినల్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్సెస్, అంటే త్రీ సెట్స్ అయితే మీతో పాటు ఉండాలి కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు. సో డాక్యుమెంట్స్ అయితే ఇంపార్టెంట్ ఏంటంటే టీజీఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు ఒకటి, ర్యాంక్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ అలాగే ఒరిజినల్ అయితే ఉండాలి, అంటే ప్రింట్ తీసుకుంటే అది అంతే, దానిలో ఒరిజినల్ అనేది ఏమి ఉండదు, సో వాళ్ళ జిరాక్స్ అంతే ఓకే. అండ్ హాల్ టికెట్ కూడా జిరాక్స్ తీసుకోండి, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి ఈక్వలెంట్ మేమో, 10th క్లాస్ మేమో, ఇంటర్మీడియట్ మేమో, అలాగే 6th నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి, 6th టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు, అలాగే ఇంటర్మీడియట్ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఓనర్ ఆఫ్టర్, ఇక్కడది డీటెయిల్ డేట్ కరెక్ట్గా చూసుకోండి, 1 జనవరి 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీరు 1 జనవరి 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్ళాలి, లేకపోతే మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై థౌసండ్ వాలిడ్ ఫర్ 2024-2025 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద క్యాష్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి, క్యాష్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు రిజర్వేషన్ అంతా, ఫీ రియంబర్స్మెంట్ అదంతా ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాటి ద్వారా మీకైతే సెలెక్ట్ చేస్తారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్ ఆఫ్ ప్రిసీడింగ్ టు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్, అంటే కొందరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది కదా, సో వాళ్ళైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే కనుక అలాట్మెంట్ ఆర్డర్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ కింద మీకు కొన్ని నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే కనుక అన్రిజర్వ్డ్ సీట్స్ని మీకు అలాట్ చేయడానికి ఈ రెసిడెన్స్ సర్టిఫికేటు అలాగే ఎంప్లాయర్ సర్టిఫికేటు అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయినా మీరైతే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైనారిటీస్ అయితే కనుక మైనారిటీస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ అలాగే సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్, ఆంగ్లో యూనియన్ ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటే కనుక ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ త్రీ సెట్స్ వీళ్ళు అయితే త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పీపుల్ పర్సనల్, ఇలా వీళ్ళైతే త్రీ సెట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్, ఆంగ్లో యూనియన్. సో ఇది అన్నమాట మనకి సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అయితే. సో ఈ ఛానల్లో ఎవ్రీథింగ్ డీటెయిల్ అయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎనీ డౌట్స్ ఉన్నా ఏ వీడియో కావాలన్నా కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.